చాలా బాగుంది. ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా? మీరు మధు అనే పిలవచ్చు. మధు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నా గురించి చాలా చెప్పుంటాడు, వాడి మాటలేం నమ్మొద్దు. రేయ్, నీ గురించి ఏం చెప్పలేదురా, ఇంతలో నేను వచ్చేసాం. సరే సరే ఉండు. వీడు అమీర్, మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడున్న డిషెస్ అన్నీ కుక్ చేసిన వ్యక్తి వీడే. అమీర్, మధు ఫుడ్ ఎలా ఉందండి? అమీరేనా, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సిస్టర్. వెల్, నా గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కుకింగ్ బాగా చేస్తాను. ఇది తప్ప మనకి ఇంకేం రాదు. నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా స్పెషల్గా చేసి పెడతాను. సార్, మీతో ముఖ్యమైన విషయం, వెళ్ళేటప్పుడు మరిగదిగా బిల్లు కట్టుబడి ఉంటా సిస్టర్. మీరు కానివ్వండి. తనకి తెలిసింది ఇంతే అని తన గొప్పతనాన్ని చూపించుకుంటే చాలా సింపుల్గా ఉన్నారు కదా, ఇంట్రెస్టింగ్. మీరు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారా? లైఫ్ మనకి చిన్నదే, అందుకని చిన్న చిన్న విషయాన్ని కూడా మనం పర్టికులర్గా పట్టించుకోవాలి. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే దివ్య, శ్వేత, స్వాతి, రేవతి, అపర్ణ, అందరినీ నీకు ఇంట్రడ్యూస్ చేసి పెడతానులే. మా నాన్నకు నీ గురించి చెప్పాను, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను కలుస్తానని చెప్పారు. రోజు నేనేగా చేస్తున్నాను, ఈ రోజు మధు వచ్చింది. నువ్వు ప్లీజ్ రే, చంటాలంగా ఉంటుందిరా. పర్లేదు, తినేవాళ్ళు మేమేగా అడ్జస్ట్ చేసుకుంటాం, నువ్వే చేయ. చెప్పు. కొంచెం కోపం ఎక్కువే, కానీ తనకి నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతుంది. సార్ ఇస్తున్నా, వేణు ప్రొఫెసర్. ఓ చెప్పండి సార్. వేణు, నువ్వు ఫ్రీగా ఉంటావు సార్, ఇంటికి రావా, నీతో కొంచెం మాట్లాడాలి. తప్పకుండా వస్తాను సార్. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, వస్తాను. ఎప్పుడైనా రావయ్యా, ఇంట్లోనే ఉంటా. ఓకే సార్, ఓకే. అంత ఇంపార్టెంటా? ఆయన నాకు చాలా కావాల్సిన వారు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్ పురుషోత్తం గారు ఉన్నారు. ఓకే. ఎప్పుడూ నా మొహమే చూస్తున్న మా అమ్మకి మీరందరూ రావటం ఒక చేంజ్. షీ విల్ బి హ్యాపీ సార్. ప్లెజర్ ఇస్ మైన్ సార్. షీఈస్ ఇన్ లవ్. ఏ, నీకు అలాంటి ఉద్దేశం లేదా? ముందు మధుకి నిజమేంటో చెప్పే, ఆ తర్వాత ఈ ఉద్యోగం చేద్దామో వద్దా ఆలోచిద్దాం. ముందు తన్ని ఎవరి కోసం ఫాలో చేయమన్నారో, ఏ క్లయింట్ కోసం డీటెయిల్స్ అడిగారో తెలుసుకోవాలి. అవి ఇప్పుడు ఎందుకు? ముందు మాట్లాడరా, నీ ఉద్యోగం ఏంటి, మధు ఎందుకు పరిచయం అయింది? భయం వేస్తుందిరా. మాట్లాడడానికి ముందే ఎందుకు భయపడతావు? నువ్వు భయపడుతున్నట్టు అక్కడ ఏం జరగదు, నిజం చెప్పు. మధు, మధు వింటున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు. వెంటనే కాదు, కొంచెం టైం తీసుకుని నిదానంగా రిలాక్స్డ్గా. ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు చెప్పకపోతే ఇంక రేపే, ఆలోచించుకో. ఏ ప్లీజ్ చెప్పవా, ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్, వెళ్ళక తప్పదు. ఓకే, పార్లర్కి వెళ్ళి 15 మినిట్స్లో బయలుదేరదాం. అలాగే ఫంక్షన్కి వెళ్ళి కనిపించేసి అటు నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే, అలా చూస్తావేంటి, ఓకే అని చెప్పు. ఓకే. అవును, రిసెప్షన్ నీ ఫ్రెండ్కే కదా. అవును. మరి నువ్వెందుకు పార్లర్కి వెళ్తున్నావు? లేకపోతే రిసెప్షన్కి నీలాగా నిద్ర మోసుకుని రమ్మంటావా?